श्रीदेवी ड्रामा कंपनी। पुतड़ी बम्मा पुसिंदम्मा पूवम्मा सलये रम्मा कुमारम्मा अनरंगम्मा ఇది కూడా నీకేనే ఇంత పెద్ద హారం నాకా ఈ హారాన్ని ఏమనుకుంటున్నావ్ ఎప్పుడో చాలా పురాతన కాలంలో హారమే ఇది అయితే ఇచ్చేసేయ్ ఇస్తానే అందరికి చూపించాలి కదా మన గొప్పతనం చూపించాలి డబ్బా డబ్బా ఒరే డబ్బా కాసే పాగు డబ్బా చూసావేరా ఇంత పెద్ద నెక్లెస్ దీనికి ఇస్తావా ఇది ఏ కాలందో తెలుసా చాలా పురాతన కాలంది దీన్ని అసలు మ్యూజియం లో పెట్టాలరా పెట్టాల్సింది దీన్ని కాదు నిన్ను పెట్టాలి దీని కట్ట అమ్మమ్మ గారి ఊరు చూసావా ఆ చూశాను మంచి సక్సెస్ అయింది కదా అందులో అమ్మమ్మ నేనేరా ఓ మరి ఊరు ఎప్పుడు వెళ్తావు ఇండస్ట్రీ ఉంది ఓయమ్మ నిన్ను అసలు ఒక తన్ను తన్నాలనిపిస్తుంది గానీ మోకాళ్ళ నొప్పులరా నీకు మోకాళ్ళ నొప్పులు ఉంటేనే ఈ స్టేజ్ ఎక్కేవంటే ఏ నొప్పులు లేకపోతే ఏ స్టేజ్ ఎక్కేదా నువ్వు అరే నువ్వు ఎంత ఉంటేనే ఇంత వాగుతున్నావంటే ఎంత ఉంటే అంత వాగుతావు అయినా నీ ఎంత ఉంటే నీకు ఎలా తెలుసు నువ్వు పుట్టినప్పుడు బార్సాలకు మల్తాడు కట్టింది నేనే కదా ఆ మల్తాడు ఇప్పటిదాకా మార్చలేకపోయావేదవా నీకు మల్తాడు కట్టినప్పుడు నేను ఏయ్ ఆ నెక్లెస్ జోదాకే కాదు నాకు కూడా కావాలా అరే జాగ్రత్తే చాలా నగలు ఉన్నాయి అందులో కాజేస్తాడేమో ఓ ఇంతకి తగించారా అయితే ఇంకా చాలా మందిని పిలిపిస్తా ఉండు పిలిపించరా రండిరా చూసావా నాయనమ్మ దమ్ము దీవన ఇంకెక్కడ దమ్ము ఇంట్లో దమ్ము దులుపుకోవడమే దమ్ము దులుపుకోవడమే సరిపోతుంది ప్రోమో ప్రోమో అనేవాళ్ళుగా అప్పుడు ప్రోమో ప్రోమో అంటున్నా ఇప్పుడు ఇక్కడ నిలబడితే పోమ్మ అంటున్నారు ఎంత మంచి పంచలేసా నా చిట్టి తల్లి నా చిట్టి తల్లి నీ నాన్నకి ఎంత ప్రేమో చిట్టి తల్లి అంటున్నాడే అది చిట్టి తల్లి కాదు చిట్టి కట్టాలి తల్లి చిట్టి కట్టాలి తల్లి అని గుర్తు చేస్తూ ఉన్నారు నమస్తే నానమ్మ గారు బాగున్నారా బాగున్నానరా నువ్వు కూడా చాలా బాగున్నావు నమస్తే అమ్మమ్మ గారు ఉతుకుతా నిన్ను ఆడికి నానమ్మను నీకు అమ్మమ్మనా పిచ్చి పిచ్చి వేషాలు వేయవా నువ్వే నాకు అంకుల్ లాగా కనబడుతున్నావు అవునరా నీ నాన్న మొన్న స్కూల్ కి ఫంక్షన్ కి రమ్మని వెంటనే పంపించేశావంటే ఎందుకు నాన్నని పట్టుకురమ్మంటే తాతయ్యని ఎందుకు గచ్చావని అన్నారు వీడే మా నాన్న అని చెప్పపోయావా తెలిసి తెలిసి కూడా వాడు తప్పులు చేస్తారా చెప్పండి అంతేలేరా వీడే నాకు తాతయ్యలానే కనపడుతున్నాడు నువ్వు చెప్పి నాకు చూస్తే ఇవన్నీ కాదమ్మా వాడికి ఏదైనా పెట్టాలి నువ్వు వాడికి ఇప్పుడు ఎందుకు పెడతాను రా పెళ్ళి అప్పుడు పెడతాను వీళ్ళు కాదు ఓ రెండు పోయినోళ్ళు పిలిపిస్తా ఆడొస్తే చేస్తాడు ఏదో పోయి పోయి చూడు ఏంట్రా వాడికి ఏమన్నా ఇమ్మని అడగడానికా ఫోన్ వాడికి ఏం వద్దు నాకే కావాలి ఇస్తావా నీకు ఇచ్చే నా దగ్గర లేవురా నీకు ఇచ్చే నా దగ్గర లేవురా చెల్లిని బాగా చూసుకోకేనా చెల్లి ఒకటి ఉందా అవును నువ్వేనయ్యరా రెండు లేకపోయినా ఇద్దరిని అన్నావు ఇవన్నీ కాదు పెద్ద మనుషులు పిలిపిస్తా ఎవడాడు పిలవండి యాక్చువల్లీ నేనే బెటర్ అన్న వెనకాల ఫోన్ సైలెంట్ లో పెట్టాను మీరు ముందు వచ్చి స్కిట్ మొత్తం సైలెంట్ లో పెట్టాను ఊరు పెద్దగా వచ్చాను చెప్పండి ఏంటి అరే ఇప్పటికైతే ఇక్కడ నేనే పెద్దని నా కాళ్ళ దండ పెట్టు మీ కాళ్ళు నేను ఎందుకు పట్టుకుంటాను నా కాళ్ళు ఎందుకు పట్టుకుంటారా పట్టుకునే వాళ్ళ పట్టుకుని ఏడుస్తావు ఇక్కడ సమస్య ఏంటో చెప్పండి చిన్న పామునైనా సరే పెద్ద కర్రతో కొట్టాలన్నారు అందరికి
నగేంటో ప్రాబ్లం అంతే కదా, నేను చూసుకుంటా నగేంటో పెడితే నేను చెప్తా. ఇదే కదా నగ, నేను ఇప్పుడు తీసుకెళ్తా, మీరందరూ కొట్టుకు చావండి, నాకు చెప్పండి ఎవరికి ఇవ్వాలో అప్పుడు నేను ఇస్తా. రత్నాలు నేను తీసుకెళ్ళాడు కూడా రత్నాల దగ్గరికి. వీడేంట్రా, వీడు అసలే పరదేశి, వీడిని తీసుకొచ్చి పెద్ద మనిషి అన్నాడు వీడు. అరే ఏమన్నా అవ్వ అవ్వనా, పక్కనే ఉంది కదరా, మళ్ళీ అవ్వ అవ్వ అంట వీటరా. యోధాకి బంగారం పెడదాం అని చెప్పి అనుకుంటే వాటాల కోసం వస్తారా మీరు? ఇంద్రజ గారు అమ్మ వచ్చిందంటే ఇంకా స్కిట్ మొత్తం ఆవిడే కనిపిస్తుంది. అండ్ యోధా, యోధాకి బంగారం పెట్టడానికి వచ్చి నరేష్ రావడం, రచ్చరచ్చ చేయడం, అండ్ నవీన్ గారు మీ అబ్బాయి చాలా బాగా చేశారు, అండ్ దేన్ ప్రసాద్ గారు. అసలు ఈ స్కిట్ లోకి ఎందుకు వచ్చారు మీరు? అవకృష్ ఎందుకు వచ్చారా? వెరీ నైస్ ప్రసాద్ గారు, వెనవర్ యూ కమ్ యు మేక్ మీ లాఫ్ అ లాట్. దివన దుమ్ము దులిపేసావురా నువ్వు. థాంక్ యూ మ్యామ్. సూపర్ బ్రా, సూపర్, సో నైస్, ఐ ఎంజాయ్. థాంక్ యూ మ్యామ్, థాంక్ యూ సో మచ్. ఆది అన్నపూర్ణమ్మ గారు ఎప్పుడు చాలా బాగా చేస్తారు, ఆవిడ గురించి మనం చెప్పక్కర్లేదు ఆవిడ, కానీ ఎందుకో ఈ రోజు దిష్టి తగిలింది ఆవిడకి. ఫస్ట్ ఇక్కడ మీరు చేసే మీ అందరికి కూడా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తాను, ఎందుకంటే స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ అనేది ఇంత మెమోరీ పెట్టుకుని ఇన్ని డైలాగ్స్ గుర్తుంచుకొని చెప్పడం అనేది నిజంగా టేక్ ఎ బౌ. బట్ అన్నపూర్ణమ్మ మిమ్మల్ని లైవ్ లో ఈ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చూడడం అనేది చాలా బాగా నచ్చింది, స్కిట్ మాత్రం చాలా బాగుంది. థాంక్యూ సో మచ్. థాంక్యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ రైడింగ్ గైస్.